హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సిగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి ఎగ్ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పుడైనా అట్ల పిండి కానీ కాస్త తక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా ఎగ్ దోశ చేసుకుంటే మనకి చక్కగా సరిపడా టిఫిన్ అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి అట్ల పిండిని కాస్త గరిటితో ఈ విధంగా కలుపుకొని పెనం పెయిన్ వేసుకున్నాక ఈ విధంగా గిరా గిరా చక్కగా తిప్పేయాలండి ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకొని దీనిపైన పగలగొట్టి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కాస్తంత ఉల్లిపాయ ముక్కలు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాక కాస్తంత కారపొడి వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక అట్లకాడితో ఒకసారి మిక్స్ చేసుకొని దోశ అంతటికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లాస్ట్లో మరి కాస్త కారపొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను కాస్త కారంగా తింటే బాగుంటుంది కదా ఇది ఇంకా దీంతో చట్నీ కానీ ఇంకేమీ అవసరం లేదండి కాస్త టమాటా సాస్తో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకొని మనం వేసుకుంది ఎగ్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు మరొక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అట్ల కడుతూ మనకి పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు నెమ్మదిగా తిరగవేసుకొని మీకు క్రిస్పీగా దోశ కావాలంటే ముందుగానే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశను కాల్చుకోవాలి ఈ ఎగ్ దోశని వేడిగా తింటేనే బాగుంటుందండి ఏ దోశైనా వేడిగానే బాగుంటుంది నేను చేసే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్